హోషియా గ్రంథము 6వ అధ్యాయము. మనము యెహోవ యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేస్తెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకునుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యోదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించున్నట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను, నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగు జాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకేము మార్గంలో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారై ఉన్నారు. ఇస్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇస్రాయేలు వారు తమ్మును అపవిత్రపరుచుకొనెదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యోధా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును.